హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఫ్రైడే బ్లాగ్ అండి ఇవి వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ నిన్న కొంచెం పునుగులు అవి ఆయిల్ ఫుడ్ చేశాను కదా అందుకోసమని ఈరోజు జావ చేస్తున్నాను దీంట్లో వచ్చేసి టూ స్పూన్స్ బాదం టూ స్పూన్స్ పల్లీలు వన్ స్పూన్ బియ్యం వన్ స్పూన్ పెసరపప్పు ఒక స్పూను మైసూరుపప్పు అదే కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది కదా ఆ పప్పు చాలామంది అంటారు దాన్ని అవన్నీ కలిపి ఏ పక్కర్లేదు ఇలాగే గ్రైండ్ చేసేసుకున్నాను ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని ఇది మనం మొత్తం టూ టూ స్పూన్స్ వేసాం కదా మనకు వచ్చేసి క్వాంటిటీ ఒక హాఫ్ బౌల్ వచ్చింది దానికి రాగి పిండి రాగులు ఉంటే ఒక కప్పు రాగులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నా దగ్గర రాగులు అయిపోయాయి అందుకనే రాగి పిండి వాడుతున్నాను అవి హాఫ్ బౌల్ ఉంటే మనం రాగి పిండి వచ్చేసి ఒక బౌల్ ఉండాలండి అప్పుడు బాగుంటుంది ఇంకా రెండు కలిపేసి కొంచెం వాటర్లో లిక్విడ్ లాగా కలిపేసుకోవాలి ఇది కానీ మనకి రాగి పిండి కంటే రాగులుంటే ఇంకా మంచిది పిండి ఉంటే మాత్రం ఒకసారి జల్లేసుకొని వేసుకోవటం బెటర్ అండి ఎందుకంటే ఏమో అంటే ఒక్కొక్కసారి ఏం పడతాయో తెలియదు కదా ఎంత ప్యాకింగ్ ఉన్నా ఇంక ఇలా లిక్విడ్ లాగా చక్కగా కలిపేసుకొని మంచిగా చూసారు కదా మరి పల్సగా కలిపేసుకోకూడదు మనకు అప్పుడు జావ కొంచెం తిక్కుగా వచ్చేస్తుంది ఎక్కువసేపు మరగాలి కదా మనం దీంట్లో పచ్చి పప్పులు అన్నీ వేసాం కాబట్టి ఎక్కువసేపు ఉడకాలి అప్పుడే బాగుంటుంది లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉందంటే కొంచెం డైజెషన్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా అది వాటర్ మరుగుతున్నాయి ఈలోగా అయితే ఇంకా నేను పిల్లలకి పాలు కలిపేస్తున్నాను నేనైతే మా బాబుకి నేను వేరే అయితే ఇంకా ఏమీ మార్చలేదండి నేను వచ్చేసి చిన్నప్పటి నుంచి అంటే మా బాబుకి ఫైవ్ మంత్స్ అప్పటి నుంచి బూస్టే వాడతానండి పిల్లలకి బూస్ట్ వాడతాను నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో నేను కొంచెం కుంకుమ పువ్వు కొంచెం బాదం జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి పౌడర్ ఉంటుంది అదొక స్పూను బూస్ట్ ఒక స్పూన్ వేస్తాను పాలలో అంతే ఇంకా వేరేదైతే ఏమి వాడను మార్చలేదు కూడా ఇంకా ఇక్కడ చూశారు కదా ఇక లిక్విడ్ అది నీళ్ళు మరిగేటప్పుడు వేసేసాము ఇంత వచ్చింది కదా మనకి ఒక గిన్నె నిండా అదంతా ఒక పావు అంత అంటే ఇప్పుడు గిన్నె నిండా ఉంది కదా కనీసం ఒక ముప్పావు వంతు హాఫ్ అయిపోయే వరకు మరగనివ్వాలి అది కూడా సిమ్లోనే ఉంచుకుంటే బెటర్ ఇంకా నేను సరిపడా సాల్ట్ వేసేసి చక్కగా మూత పెట్టేసుకుంటే అమృతంలాగా ఉంటుందండి అంటే మనం ఫస్ట్ రోజు ఏదైనా అంటే ముందు రోజు మనం ఏదైనా ఆయిల్ ఫుడ్ తిన్నాము కొంచెం హెవీగా ఆయిల్ జంక్ ఫుడ్ ఫుడ్ అలా ఉ అనుకున్నప్పుడు వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా ఈ జావ తీసుకుంటే చాలా చాలా మంచిది ఆల్మోస్ట్ మరుగుతుంది ఇంకా మళ్ళీ కలుపు వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కింద అంటుకోకుండా ఇంకా అలా కలుపుతూ సిమ్లోనే ఉంచి మూత పెట్టుకొని అలా మరుగుతూ ఉంటుంది అది ఇంకా ఇది వచ్చేసి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు దీంట్లో రైస్ వేసుకోకండి ఎందుకంటే దీంట్లో మనం రైస్ అయ్యి కదా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు రైస్ వేసుకోకుండా మిగతా ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోవచ్చు అదైతే మరుగుతుంది ఇంకా నేను ఇందాక అయితే పాలు కలిపాను కదా ఇంకా పాలు కలిపేసి వాళ్ళకి ఇచ్చేసాను నేను ఇంకా ఇంక ఈయనకు కూడా కాఫీ కలిపేస్తున్నాను సేమ్ ప్రాసెస్ ఇంకా నిన్న ఈవినింగ్ చూపించాను కదా నిన్న ఈవినింగ్ బ్లాగ్లో ఇంకా అలా కొంచెం కొంచెం ఇంకా తక్కువ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా మొత్తం కప్ తీసి పక్కన పెట్టే రోజు ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను వెయిట్ చేస్తున్నాను ఇలా కలిపేసి ఇంకా కాఫీ అంటే టీ కూడా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం అల్లం అవ్వేసి టీ తాగితే మంచిది కానీ అమ్మో ఇంకా టీ తాగాను అంటే ఇంకా నేను అలవాటు ఇంకా అది పోదు కాఫీ అన్నా కొంచెం ఏదో చేదు కొంచెం ఏదో ఒకటి చేసుకొని మానేయచ్చు ఇంకా టీ అంటే మనకు నచ్చిన ఫ్లేవర్ చేసుకోవచ్చు ఈ అన్నీ వేసి అదైతే అలా అయింది ఇంక పెరుగు కూడా తోడిపెట్టేసుకుంటున్నాను పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను నైట్ తోడు పెట్టలేదు ఇంక అందుకనే మార్నింగ్ నేను తోడు పెట్టేసి ఇంక పక్కన పెట్టేస్తున్నాను అంతకుముందు కూడా తొందరగా పెరుగు తోడుకోవాలంటే మీకు టిప్ చెప్పాను షార్ట్లో ఉంది వ్లాగ్లో కూడా ఉంది ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో చాలా వ్లాగ్స్ వీడియోస్ ఉన్న ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూసేసేయండి ఇంక ఇదైతే ఇలా పెట్టేసి దీనిపైన ఏదైనా మనం బరువుగా ఉండేది పెట్టేస్తే తొందరగా తోడుకుంటుంది ఇంకా ఈ పాలు ఇలా మూత పెట్టి ఉంచితే ఆ చుట్టూ ఉన్న మీగడ ఎండిపోయి ఉంటుంది కదా అదంతా మంచిగా కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది తర్వాత అదంతా చేయితో మంచిగా ఊడ్చేసి ఒక గిన్నెలో పాలు తీసేసి కొంచెం గోరువెచ్చగా చేసి ఫ్రిడ్జ్లో పెడితే మీగడ అనేది లేరు మంచిగా కడుతుంది ఇంకా ఇది వచ్చేసి ఇంకా నిన్న సాయంత్రం అండి ఇంకా పూజ గది గురువారం వస్తే నేను ఇంకా గురువారం ఈవినింగ్ అయితే పూజ అంతా ఇందాక చూపించా కదా మొత్తం క్లీన్ చేసి సామాన్లు అన్నీ తీస్తాను ఆ రోజు కంచి కామాక్షమ్మకి చూసారు కదా స్వస్తి కింద పచ్చ పచ్చకర్పూరం అనేది పెడతాను నేను తర్వాత చూపిస్తానండి ఇంక ఇవన్నీ నేను కొంచెం పీతాంబరి ఇంకా విమ్ అయితే క్లీన్ చేసేసుకుంటాను మొత్తం క్లీన్ చేసేసి అయితే తెచ్చేసి ఇంక ఇక్కడ పెట్టేశాను ఇంకా ఇది ఈరోజు మార్నింగ్ అవన్నీ క్లీన్ నిన్నే చేసేసుకున్నాను మనం రోజుకి పిల్లలకి ఈ గ్లాస్ అంటే ఇంత కప్పు ఇంత కప్పనే కాదు గ్లాసో ఏదో ఏది ఉంటే అది దాన్ని నిండా ఇస్తే చాలా చాలా మంచిదండి ఈ జావ అనేది ఎందుకంటే దీంట్లో బాదం అన్నీ ఉన్నాయి కదా పప్పులు చాలా హెల్త్కి మంచిది కప్పు ఎందుకు చూపిస్తుంది అంటే పాపకి డాన్స్లో డాన్ డాన్స్ కాంపిటీషన్లో వాళ్ళ టీచర్ ఇచ్చారు ఇది ఈ కప్పు గిఫ్ట్గా ఇప్పటి వరకు వాడలేదు వాళ్ళకైతే అలా ఇచ్చేసి ఇంక నేను స్నానం చేసి వచ్చి ఇంకా నేనైతే అమ్మకి స్టార్ట్ చేసేసుకున్నాను పూజ శుక్రవారం కదా ఫస్ట్ ఇంకా గిన్నెకి గంధం కుంకుమ బొట్టు పెట్టేసుకొని స్టవ్కి బొట్లు పెట్టేసుకొని తర్వాత నేను కాళ్ళకు పసుపది రాసేసుకొని ఆ తర్వాత ఇంకా బయట కూడా గుమ్మం దగ్గర పూజ అనేది చేసుకున్నాము శుక్రవారం అయితే ఇలా మనం స్టవ్ ముందు రోజే అండి గురువారం రోజు గట్టంతా క్లీన్గా కడిగేసుకొని నీట్గా చేసి చక్కగా శుక్రవారం పొద్దున్న ఇంకా అయ్యే నాన్ వెజ్ ఉండకుండా ఇంకా ఆ రోజు మొత్తం మంచిగా గంధం రాసి గంధంలో కొంచెం పచ్చకర్పూరం యాలక్కాయ పౌడర్ ఉంటే జవ్వాసి చక్కగా అలా రాసి స్వస్తికి రాస్తే అసలు ఆ సుగంధమైన పరిమళం ఎంత బాగుంటుందో అండి చాలా మంచి స్మెల్ ఉంటుంది ఇంట్లో చాలా మంది అంటారు మీ ఇంట్లోకి వస్తే గుడికి వచ్చిన స్మెల్ వస్తుంది అని అది ఏమీ లేదండి పచ్చకర్పూరం జవ్వాదు ఇంకా యాలక్కాయ పౌడర్ మూడు కలిపి పౌడర్ చేసి మనం ఇలా సాంబ్రాణిలో ఇలా వాడుతుంటుంటే మనకి మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది ఎంత బాగుంటుందో ఇంట్లో ఇంకా పాలైతే నేను కొంచమే చేస్తున్నానండి పరవాన్నం ఎందుకంటే తినరు శుక్రవారం చేసిన పరవాన్నం మనం బయట ఎవ్వరికీ పంచకూడదు మన ఇంట్లో వాళ్ళే తినాలి ఆ రోజే తినేయాలి నేనైతే ఇప్పుడు అటుకులు పా పరవాన్నం చేస్తున్నాను ఎందుకంటే రాధాకృష్ణ కృష్ణులకి చాలా ఇష్టం రాధాకృష్ణులు అంటే ఇంకా ఎవరో కాదు కదండి విష్ణుమూర్తి అవతారాలే ఇంక అందుకనే లలితమ్మకు కూడా నేను ఎక్కువ అటుకుల పాయసమే ఎక్కువ చేస్తాను ఎప్పుడైనా నాకు ఇంకా అటుకులు నిండుకున్నాయి ఇంట్లో అన్నప్పుడే బియ్యంతో చేస్తాను నాకేంటంటే తొందరగా అయిపోతుంది టేస్ట్ చాలా మధురంగా ఉంటుంది బాగుంటుంది అందుకని ఇంకా ఫస్ట్ పాలు మరుగుతున్నాయి ఇందాక అటుకులు కడిగి నానబెట్టేసుకున్నాను ఇలా పొంగుతున్నప్పుడే ఒక్క పొంగు పొంగాక ఆల్రెడీ కాచిన పాలే కాబట్టి ఇంకా దీంట్లో అటుకులు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా తిప్పుతూ ఉండాలి ఇంకా ఇలా తిప్పేసుకొని దీంట్లో కూడా కొంచెం యాలక్కాయ పౌడరు కొంచెం దీంట్లో కూడా పచ్చకర్పూరం వేసుకోవాలండి శుక్రవారం చేసే ప్రసాదంలో యాలక్కాయ పౌడరు కొంచెం అంటే ఎక్కువ వేయకూడదు పచ్చకర్పూరం ఇప్పుడు వేసాను కదా నేను యాలక్కాయ పౌడర్ పావు స్పూన్ వేసాను అది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పచ్చకర్పూరం మరీ ఎక్కువ వేసేస్తే స్మెల్ మనకి అంటే కొంతమందికి ఇష్టం ఉండని వాళ్ళకి తినలేరు కొంచెం తక్కువ వేసుకుంటేనే ఆ ప్రసాదం అమ్మకు కూడా చాలా చాలా ఇష్టం అంట తల్లికి అందుకనే నేను అమ్మకి ప్రతి శుక్రవారం చేసిన ప్రసాదంలో పచ్చకర్పూరం అయితే కంపల్సరీ వేస్తాను ఇంక ఇంత పల్స్గా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి ఇంకా ఆల్రెడీ ఉడికిపోయాయి ఎందుకంటే అటుకులు చాలా తొందరగా ఉడికిపోతాయి ఇంక ఇవి ఉడికిపోయిన తర్వాత చక్కగా స్టవ్ ఆపేసుకొని ఇంకా దీంట్లో మంచిగా బెల్లం కానీ బెల్లం మాత్రం ఉప్పుడు బెల్లం తెచ్చుకోకండి అంటే చాలా మందికి సాల్ట్ కలిసిన బెల్లంను కలవని బెల్లం చాలా మందికి తెలియదండి చూశారు చూసారు కదా సాల్ట్ కలవని బెల్లం మనకి ఇలాగా కొంచెం నల్ నలుపు రంగులో ఇలాగా డార్క్ కలర్ ఉంటుంది సాల్ట్ కలిసిన బెల్లం కొంచెం గట్టిగా ఉంటుంది ఎల్లోగాను పౌడర్ అంటే కొంచెం ఇసుక లాగా రబ్బరలాగా ఉంటుంది అది చూసుకోండి ఎవరికైనా తెలియకపోతే చక్కగా వేసేసి ఒక స్పూను ఆవు నెయ్యి వేసేసి ఇంకా నేను దీంట్లో జీడిపప్పులను మిగతా డ్రై ఫ్రూట్స్ వేసేటప్పుడు ఇంకా అమ్మవారి దగ్గర పూజ చేస్తే ఎడిటింగ్లో నేను ఆ వీడియో చూసుకోలేదండి యాడ్ చేయలేదు ఇంకా అది మూత పెట్టి పక్కన పెట్టేసి బయట అయితే ఫస్ట్ పర్వన్నం వండుకొని పక్కన పెట్టి ఫస్ట్ బయట తులసమ్మ దగ్గర దీపం గుమ్మం దగ్గర పూజ చేసుకున్నాక ఇంట్లో పూజ స్టార్ట్ చేసుకోవాలి ఇంకా అమ్మకైతే ఇలా పెట్టేస్తున్నాను ఇంకా ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెం తల్లికి తీసేసి తులసమ్మ దగ్గర ప్రసాదం పెట్టేసుకొని దీపం వెలిగించి అమ్మకి పువ్వులు ఇంకా అగరవత్తి ధూపం అన్నీ ఇచ్చేసిన తర్వాత గుమ్మం దగ్గర కూడా పెట్టి ఇంకా పూజ గదిలోకి అయితే వెళ్తాను శుక్రవారం పూజ నాకు హాఫ్ డే పడుతుందండి ప్రతి శుక్రవారం ఎందుకంటే ఆ రోజే కలసం పెడతాను ఇంకా ఇంటి ముందంతా ఇలాగా పద్మం ఇలా చిన్నగానే వేసుకోండి పద్మం ముగ్గు ఎట్టి పరిస్థితుల్లోనూ తొక్కకూడదండి పద్మం కమల పుష్పాలాగా మనం ఇంట్లో ఇంటి ముందు కానీ ఎక్కడైనా వేసుకో తొక్కే ప్లేస్లో మాత్రం అస్సలు వేయకండి సాక్షాత్ లక్ష్మీదేవి దాంట్లోనే కొలువై ఉంటారు కదా అందుకని చెప్తున్నాను ఇంకా అమ్మకైతే మీకు చెప్పాను కదా లలితాదేవికి శుక్రవారం రోజు పంచామృతాలతోటి అభిషేకం అయితే చేస్తానండి రోజు మిగతా విగ్రహాలన్నిటికీ చేస్తాను లలితమ్మకు మాత్రం శుక్రవారం ఒకరోజు చేస్తాను పెద్ద విగ్రహానికి ఎందుకంటే ఆ తల్లికి బట్టలతో అలంకరణ అదంతా చేస్తా కదా రోజు తీయాలంటే ఇంకెందుకులే అని కదపను రోజు ఎందుకు కదపటం ఆ తల్లి రూపాలే కదా పార్వతీదేవి లక్ష్మీదేవి విగ్రహాలకి చేస్తాను కానీ ఆ అమ్మకైతే అలాగే ఉంచేస్తాను ఇంకా ఇక్కడ చూశారు కదా మనం లలితాదేవికి ఇంకా పంచామృతాలతో చేసేసిన తర్వాత మళ్ళీ మంచి వాటర్తో అన్ని విగ్రహాలకి ఇలా శుభ్రంగా కడిగేసి మంచిగా పక్కన పెట్టేసి చూశారు కదా లక్ష్మీదేవి విష్ణుమూర్తి అలాగా అన్నిటినీ శుభ్రంగా మళ్ళీ మంచి వాటర్తోటి మళ్ళీ కడిగి ఆ నీళ్లు మన తల మీద జల్లుకొని ఆ రోజు మన ఇంట్లో మన ఇంట్లో వాళ్ళందరి మీద జల్లితే చాలా చాలా మంచిదండి లలితాపరాభటారిక అంటే మామూలు అమ్మవారు కాదు కదా ఇంకా కలసం పెట్టేటప్పుడు కలసంలో పచ్చకర్పూరం పసుపు అక్షంతలు కుంకుమ అన్నీ వేసి పక్కన పెట్టేసాను ఇంకా ఈ విగ్రహాలన్నీ తుడిచేసి పల్లెంలో పెట్టుకున్న తర్వాత ఇంకా శివయ్యకైతే రోజు ఇలాగే అండి గంధంతో రోజు అభిషేకం ఈ ప్లేట్లో విగ్రహాలన్నిటికీ రోజు అభిషేకం చేస్తాను ఇలాగే గంధం రాస్తాను కుంకుమ బొట్టు అయితే పెట్టను శివయ్యకి మిగతా ఆ స్వామికి ఆ అమ్మవార్లకైతే కుంకుమ బొట్టు పెడతాను ఇంకా శుక్రవారం కలసం పెట్టేటప్పుడు చూశారు కదా అష్టల అష్టలక్ష్మి చెంబుకి ఫస్ట్ గంధం బొట్లు తర్వాత కుంకుమ బొట్లు చక్కగా ఇలా పెట్టేసి తీసుకొని ఇంకా అమ్మకైతే దీనిపైనే కూర్చోబెట్టుకుంటాను ఇలా ఒక ప్లేట్కి గంధం రాసి ఆ ప్లేట్లో స్వస్తికి రాసి దాని మీద నాలుగు బొట్లు పెట్టేసి చక్కగా కొంచెం పసుపు అక్షంతలు అన్నీ వేసి పచ్చకరిపురం పౌడర్ వేసి మళ్ళీ ఇంకో ప్లేట్లో కొంచెం లవంగాలు అమ్మకి కమ తామర గింజలు అక్షంతలు అన్నీ కలిపి చెంబు పైన ప్లేట్ పెట్టి దానిపైన అమ్మనైతే ఇలా కూర్చోబెడతాను ఆ తల్లిని చూస్తుంటేనే ఎంత ఆనందంగా ఉంటుందో అండి చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఆ తల్లి సేవ చేస్తుంటే ఎన్ని బాధలున్నా ఎలాంటి ఏమున్నా మనకి ఏది గుర్తుండదు అసలు అలా రోజంతా చేస్తూ ఉండాలనిపిస్తుంది ఇంకా అమ్మకైతే బట్టలు ఇలా వేసేస్తాను నేను చూశారు కదా ఒక క్లాత్ని ఇలా ఫ్రిల్స్ ఫ్రిల్స్గా చేసి ఒక తాళలాగా తీసుకొని కట్టి మళ్ళీ పైనుంచి ఒక తాళలాగా తీసి ఇలా కట్టేస్తాను తల్లికైతే ఇలా రెడీ చేసేసి ముత్యాల హారంతో చక్కగా ఇలాగా పెట్టేస్తాను ఇంకా అమ్మకి లక్ష్మీ రూపుతోటి ఉంటాయి కదా రూపులు ఒకటి నల్ల పూసలు ఒకటి అమ్మకి ఉండాలి కదా కంపల్సరీ ఇంకా అవి కూడా చిన్న చిన్నగా చేసేసి ఇలా పెట్టేస్తాను అవి పెట్టేసి ఇంకా శుక్రవారం రోజు తల్లికి ఈ విధంగా అభిషేకం అన్నీ ఇంకా పర్వాణం పాయసం స్వీట్ అలాగా పెడతాను మిగతా రోజులు మాత్రం తల్లికి అభిషేకం ఒకటి చేయను కానీ మిగతా పూజ అంతా సేమ్ అండి కాకపోతే రోజు తల్లిని అలా అంత కదపటం మంచిది కాదు కదా అన్ని రూపాలు తల్లివే అని చెప్పి ఇంకా ఈ విధంగా అయితే పెట్టేశాను మళ్ళీ కామాక్షమ్మ దీపం చాలామంది రోజు కొంతమంది తీస్తారంట నేను కామాక్షమ్మ దీపం కూడా ప్రతి శుక్రవారం ఇది కూడా కామాక్షమ్మ దీపానికి కింద పెట్టుకునే ప్లేట్కి గంధం రాసి స్వస్తికి రాసి దానిపైన పచ్చకర్పూరం పెట్టుకోవాలండి అమ్మకి పచ్చకర్పూరం అంటే చాలా చాలా ఇష్టం కామాక్షమ్మకైనా లలితమ్మకైనా అన్ని రూపాలు ఆ తల్లి పచ్చకర్పూరం అంటే చాలా చాలా ఇష్టంగా ఆ స్మెల్ చాలా మధురంగా ఉంటుంది ఇంకా కామాక్షమ్మకి ఇలా బొట్లు పెట్టేసుకొని చక్కగా కూర్చోపెట్టేసి ఇప్పుడైతే ఇంకా దీపాల్లో నూనె పోసేసుకుంటాను ఫస్ట్ పువ్వులు పెట్టేసి ఇలా పువ్వులతో అలంకరణ అనేది చేసుకుంటాను ఇంకా శుక్రవారం రోజు కామాక్షమ్మ దీపం తెల్లారంటే సూర్యుడు రాకముందు ఏ ఎవరైతే ఇలా రోజు ఎలిగిస్తారో వాళ్ళవి మంచి కోరికలు అయితే తప్పకుండా నెరవేరుస్తాయండి ఎందుకంటే అన్నీ చాలా చోట్ల చూడండి కామాక్షమ్మ దీపం కామాక్షమ్మ టెంపులే ముందుగా తెరుస్తారు కామాక్షమ్మ టెంపులే అన్ని గుళ్ళు కంటే లేటుగా మూస్తారు ఇంకా అమ్మకి లలితమ్మకైతే పసుపు కుంకుమ ఇలా బౌల్లో పెట్టేస్తాను ప్రతి శుక్రవారం మళ్ళీ గురువారం అవి తీసి వేరే దాంట్లో పోసి తోమేసి మళ్ళీ శుక్రవారం అలా పెట్టేస్తా వారం వారం మారుస్తాను ఇంకా కామాక్షమ్మ దీపం కూడా శుక్రవారం గురువారమే తీస్తా ఇంకా రోజు ఆ వత్తి అది తీసి మంచిగా తుడిచేసి దాంట్లోనే ఆయిల్ పోసిస్తాను కాళీ హైమవతి శివానాయని కాత్యాయని బాగా రాజరాజేశ్వరి దేవి అష్టకం నాకు అమ్మవారి అష్టకాలంటే చాలా చాలా ఇష్టమండి ఇంకా అది పూర్తి అష్టోత్తరం మామూలుగా వీడియో పెట్టాను ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి ఈ ఈ వీడియోకి ముందే పెట్టాను శుక్రవారం రోజు ఇంకా అమ్మకైతే చూశారు కదా ఫస్ట్ అమ్మ ముందు పెట్టేసి పంచ ఒత్తులతో హారతిస్తే శుక్రవారం ఆ తల్లికి ఎంతో ఇష్టమండి చూశారు కదా శుక్రవారం రోజు నా వ్లాగ్ ఇదండి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్